వెల్కమ్ టు స్పెషల్ టైం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీరరాఘవ వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే కదా. హారికా హాసని బ్యానర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ మే నెలలో పూర్తి కానున్నట్లు చిత్ర బృందం చెప్తుంది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు ఎన్టీఆర్. మరి అదేంటో ఓ లుక్కేయండి. ఈ సినిమాకు అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తుంది చిత్ర బృందం. టైటిల్ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్తమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు త్రివిక్రమ్ యాక్షన్, ఫ్యామిలీ, ఫ్యాక్షన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించారు. ఇందులో ఓ రాజకీయ నాయకుడి కొడుకులా నటించబోతున్నాడట ఎన్టీఆర్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానున్నదని టాక్. సమ్మర్ 2021లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో మరోసారి త్రివిక్రమ్కు బాగా కలిసొచ్చిన పూజా హెగ్డేనే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు త్రివిక్రమ్ ఎన్టీఆర్తో చేసిన ఫస్ట్ మూవీ, అరవింద సమేతతో పాటు రీసెంట్గా వచ్చిన అలవైకుంఠపురంలోనూ పూజ అందాలు సినిమాకు కలిసొచ్చాయి. దీనికి తోడు అటు ఎన్టీఆర్తో జోడీ కూడా కుదిరిందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. ఇది ఇవాళటి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.